ఇష్టం ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రై అంటారు, ఫ్రై అంటారా? ఏమో కాకపోతే గుమగుమలాడేస్తున్నా. ప్లేట్లు వేసేసి రెండు సార్ మొక్క మొక్క పడింది, ఆల్రెడీ తినేసింది అండి ఓపెన్ చేసి. ఎంత బాగుందండి టేస్ట్, చాలా చాలా బాగుంది. ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యామా? అసలు ఇప్పటి నుంచో నా డ్రీమ్ ఇది తెలుసా, మొత్తం కూడది. అక్కడ బయట పెడతారు కదా హోటల్లో, అనిపించేదన్నమాట అది తీసుకుని తినాలి అని. ఆయన నీళ్ళే ఊరుకోవాలి. ఇంచుమించు 1 అవర్ పట్టింది, బట్ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. ఆయన ఇంకా స్టవ్ ఆఫ్ చూసారా, నూనె సలా 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 మరుగుపోతుంది. మనకి పావుకించి వంటలు కదండి, ఇలాంటి ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ ఫస్ట్ టైం ట్రై చేస్తాను నా కొడుకు బర్త్డే సందర్భంగా. చాలా చాలా బాగుంది. అత్తేస్తాను కొంచెం, ఈ పక్కనేమో చికెన్ కర్రీ ఊరుకుంది చూసారా ఎంత పెద్ద. మటన్ మ్యారినేట్ చేసి పెట్టాను. మటన్ కర్రీ ఇక్కడ ఉన్నారు, కొంచెం ఏమో మటన్ ఫ్రిడ్జ్లో పెట్టా పచ్చడి కావాలంటే నా కొడుక్కి. మరి మటన్ కర్రీ ఏమో కానీ ఫుల్ కూడా అయితే మాత్రం అబ్బా అద్దుర్సు అంటే అద్దుర్సు. చేస్తాను ఖుషు ఇంకా వస్తా ఒక పించు అటు సైడ్ కూడా పెట్టేసి. బాగా రోస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఖుషు, క్రిస్పీ క్రిస్పీ ఉందనుకో. బయట కొనుక్కుంటాం చూడండి అలా ఉంటుంది హోటల్లో. సరే మరి అవి కూడా ఉడికినాక చూపిస్తాను. చెప్తున్న మాటలు అబ్బా రోజు చికెన్ ఇప్పుడు బిర్యానీలు కూడా చేయాలి మేము. చాలా పనులు ఉన్నాయి చేసేసుకుని, ధూమ్ధాం చేసేసుకుంటాం. పాయసాలు గీసాలు అన్నీ రెడీ అయిపోయినాయి, అవి కూడా ఒక ఫోటో తీస్తాను. ఓకేనా? చికెన్ కర్రీ అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకా ఉడకాలి వాటర్ వాటర్. పంప తీసి మైసూర్ బొండాలు అనుకోకుండా వాడలే. మరి అదేంటో బొక్కలు కూడా పెట్టాను వీటికి. ఆ బొక్కలు కాస్త అంటే దగ్గర దగ్గర లేదు, ఒక చిన్నదాన్ని వెళ్ళి మీరు చూసారా ఎట్లా అయిపోయింది. ఇది దీనికి కూడా ఉందండి వడలే, కాకపోతే లాస్ట్ మనకు కొంచెం చిన్నగా వేయాల్సింది. పెద్దగా వేసేసరికి ఇంటికి వెళ్ళి బాగా పొంగి మైసూర్ బొండాలు అయిపోయింది. తీసేస్తాను సింగిల్ పడాలి. ఇప్పుడు ఇందులో చికెన్ కర్రీ వేసుకుని తింటే ఉంటుంది. మరి ఇది వచ్చి ఇదేంటో నాకు తెలిసి 2 వడలు తింటే సరిపోతాయి. అబ్బా ఎంత క్రిస్పీ వస్తున్నాయో. ఈ పిండి కూడా వేసేస్తాను, ఎందుకంటే సగం పిండి మిగిల్చి. ఈ పక్కన ఏంటి తెలుసా, మటన్ కర్రీ ఉడుకుతుంది ఉడకమ్మ ఉడుకు. మేము చికెన్ కర్రీ తేండి, చికెన్ కర్రీతో ఎంజాయ్ చేస్తాం. అలాగే ఇక్కడ పిండి కూడా వేసేద్దాం. ఇదిగోంటే ఇలా తీసుకుని దీనికి ఇక్కడ ఇలాగ పక్క పట్టాలి. అయిపోయింది, ఎంత పిండి వస్తే అంత తీసేసుకోవచ్చు. దీనికంటే ఉడికిపోతాయి చిన్నగా సుకుమారంగా. వేయాల్సిన పని ఏం లేదు చూసారా, ఇలా ఒక పక్క పెట్టేస్తే అది లాస్ట్ ఏమవుతుందో దగ్గర అయిపోతుంది. అది కృషికి అస్సలు వడలు నచ్చమండి. నేను ఎంజాయ్ చేయడం ఖుషి ఇప్పట్లో మొదలు అలా అక్కడ పట్టింది ఏం చెప్పారు ఎట్టుగా. అయిపోయింది 2 వడలు తింటే పక్క పుల్లు అయిపోతుంది. చిన్న మొక్క వేసేద్దాం, ఎంత మినపండి అది వేసేయడం ఏంటి అదే కదా. అది చూడండి నాకు కొడుకు నచ్చదు కాకపోతే టాప్ చేసి ఇదా. చికెన్ కర్రీ అయిపోయింది రెడీ, దీన్ని వడలేసి శుభ్రం తినదు. ఇంకోటి అదే ఇక్కడ ఉందా ఈ చికెన్ తింటారు వాడితే తర్వాత అసలు వడలు చూడండి ఎంత బాగా ఉడికినాయి లోపల, జ్యూసీ జ్యూసీగా. అబ్బా ఎంత బాగుంది, ఇలా పెడుతుంటే పీల్చేసుకుంటుంది వడ. నాటుకోడి చిల్లు గారి కాంబినేషన్.
ఇప్పుడు మేము అదే కాంబినేషన్ చూసినా. సుబ్బా ఎంతమంది మంచిది ముట్టుకో కలిపదే ఫ్రెండ్స్, ఇది మటన్ కూర అండి. కరెంట్ పోయింది, చీకటి కూడా తీసేస్తున్నాను. కరెంట్ పోయింది కదా, ఇప్పుడు దీని రీల్స్ ఎంత కమిస్తుంది. ఇది ఏం మటన్ అండ్ జీడిపప్పు మునక్కాయ కర్రీ చేశాను, చాలా బాగుంది. ఏమేమి దీంట్లో కొన్ని కాజు మా డ్రమ్ స్టిక్ డ్రమ్ స్టిక్ నెక్స్ట్ ఫేవరెట్ కుషంత్ ఫేవరెట్ ఇది కుషు కుషు హాయ్ హాయ్